మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మోలాలి 138వ డివిజన్లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోలాలి డివిజన్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ ఇప్పటికీ మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో కొత్తగా 4854 కొత్త పెన్షన్లు మంజూరు చేయగా అల్వార్ సర్కిల్ పరిధిలో 1754 కొత్త పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు. గత 2 నెలల వ్యవధిలో మోలాలి డివిజన్ కి సుమారు 8 కోట్ల అభివృద్ధి పనులు చేశామని సందర్భంగా వారు తెలిపారు. తప్పు చేస్తే మైనంపల్లి హనుమంతరావు అనండి, మొత్తం హిందూస్తాన్ అడకండి అని చెప్పి కూడా మైనారిటీ సోదరుల విజ్ఞప్తి చేస్తా ఉన్నా. క్రిస్టియన్ సోదరులు ఎవరన్నా పొరపాటు చేస్తే వారిని టార్గెట్ చేయండి, వారి దేవుడిని యేసు ప్రభువు కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ విధంగా పోతే, ఎందుకంటే భారతదేశం ఈ రోజు మనకు ఇండిపెండెన్స్ వచ్చిందంటే మనం అందరం కలిసి కట్టుగా పోరాడితేనే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. మనం అందరం కూడా భారతీయులం, మళ్ళీ మనం విడగొట్టే ప్రయత్నం మతాల వారిగా విడగొట్టొద్దని చెప్పి మరన్ని పార్టీలకు, నాట్ ఓన్లీ బీజేపీ, నాట్ ఓన్లీ టిఆర్ఎస్, నాట్ ఓన్లీ కాంగ్రెస్, మన భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం విడగొట్టే ప్రయత్నం చేయకండి. మనం అందరం కలిసి కట్టుగా ఉంటేనే ఈ రోజు రాష్ట్రం వచ్చింది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అదే విధంగా మన భారతదేశం మనకు ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్పి డెమోక్రసీలో ఈ విధంగా ఎవరిని కించపరిచిన అందరం కలిసి కట్టుగా వారిని టార్గెట్ చేయాలి, వారిని బొందబెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పార్టీలకు అతీతంగా బీజేపీ పార్టీని వారి అధ్యక్షుడిని మోడీ గారిని, అదే విధంగా అమిత్ షా గారిని కూడా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నా. అలాంటి వారిని పార్టీని సస్పెండ్ చేసినందుకు కంగ్రాచులేట్ చేస్తా ఉన్నా. దూరం పారిపోతారు. లాస్ట్ 1.5 ఇయర్ కింద కూడా అల్వాల్లో, ఇది మీ అందరు కూడా వినాలి, ఎందుకంటే పేపర్లో చూసి ఉండొచ్చు, 320 మంది ప్లాట్లు కొనుక్కున్నారు. ఇప్పుడు 90s లో 320 మంది ప్లాట్లు కొనుక్కుంటే, నేను కవిత గారి ప్రోగ్రామ్ శివాలయం ఓపెన్ చేయడానికి పోయినప్పుడు ల్యాండ్ డ్రైవర్స్ మొత్తం దాంట్లో ఫెన్సింగ్ చేశారు. ఫెన్సింగ్ చేస్తే ఇంత పెద్ద పని ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా అవుతుందా అని డౌట్ వచ్చి కొంతమంది మీడియా సోదరులు ఫోన్ చేస్తే, నేనే పర్సనల్ గా ప్లాట్ల వరకు అవుట్ రైట్ గా సపోర్ట్ చేశాను. అంటే ఇటువంటి ఇష్యూస్ లో, కేసెస్ ఉన్న ఇష్యూస్ ఎవరు పట్టించుకోరు. ఒక హనుమంతరావు చేయగలుగుతాడు, నేనన్నా నాకు సంబంధం లేదు అని అవుట్ రైట్ సపోర్ట్ చేస్తే నా మీద రోజు వార్తలు రాస్తుండ్రు. వార్తలు రాస్తే నేను భయపడుతుంది కాదు, న్యాయానికి నిలబడుతుంది. పిల్లి నరసింహరావు కాలనీ కూడా అదే ప్రాబ్లం, ఆ జాగా మాదని ఎవరో కేసులు వేసిండ్రు. ఎన్నో రోజులు రోడ్లు పెండింగ్ ఉన్నాయి, రైటా కదా గణేష్, ఎన్ని రోజులు పెండింగ్ ఉండే, దాన్ని కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్లు వేసినా.